సర్జీ సార్ చరణ్, ఇది మన సినిమా ఫైనల్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. అమ్మయ్యా అమ్మయ్యా అనుకోవడంతో సరిపోదు కదా, కొంచెం ఏమన్నా హడావిడి చేయాలి కాబట్టి ఇక్కడ మనం కలిసాం ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి. అయితే ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి? రైస్ రోల్ అది కాదు. ఇది ఇది నేను కొన్ని కొన్ని పాత విషయాలు రకరకాలు గుర్తు మన మన అనుభవానికి సంబంధించినవి మన మన అసోసియేషన్వి ఇవి నేను గుర్తు చేసుకుంటుంటాను, పాతవి కొత్తవి అలా గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీ రియాక్షన్ కోసం నేను చూస్తుంటాను. అది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు కాబట్టి దీని పేరు రిమెంబర్ రియాక్ట్ రికార్డ్. ఆర్ఆర్ఆర్ కొత్త మీనింగ్ అన్నమాట. సరే ముందుగా ఏంటంటే బేసిక్గా మాట్లాడలేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తే చాలా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. రియాక్షన్ రియాక్షన్ ఇస్తే చాలు మాట్లాడలేదు. రియాక్షన్ నవరసాల నవరసాల్లో లేని రసం కొత్త కొత్త రసం రియాక్షన్ రసం అండి. అన్నిటికన్నా టఫ్ స్విమ్మింగ్ పూల్ చలేసి బయట కొనుక్కు చూడండి, తోసేస్తారు ఒక్కొక్కసారి తోస్తే ఇంక సరిపోద్ది. ఇంకా అలాగ టఫెస్ట్ క్వశ్చన్ ముందర అడిగేస్తాను. నా పాటలో మీకు ఏం ఇష్టం అండి అంటే తెలుసా మన సార్, లేకపోతే మా పేరు జాన్ జట్టు, ఇవన్నీ బోరు కొట్టింది నాకు. మీ ఆనెస్టీ ఎంత ఉందని లెవెల్ చెక్ చేయడానికి సిన్సియర్గా చెప్పండి. నేను ఇంతవరకు చేసిన పాటలో చాలా మీరు వింట ఉంటుంటారు కదా, మీకు ఇష్టం వాటికి ఆడాము కూడా, ఇష్టం లేని పాటలు ఇంత దరిద్రంగా చేశారట కీరవాణి గారు అనుకునే పాటల్ని మినిమం వన్ సాంగ్ టు మాక్సిమం ఫైవ్ సాంగ్స్ చెప్పాలి. నిన్న మూడు అంటే ఇదా మినిమం వన్ టు మాక్సిమం ఫైవ్ అండి. అయ్యి బాబోయ్, నిజంగా అది ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నిజంగానే మీకు అది ఇష్టం లేకుండా ఉండాలి. నాకు నిజంగా భీమవరం బుల్లోడ పాల్గొన పాట నచ్చదు నాకు. ఓహో అది నచ్చదు నాకు. అసహ్యం అంటే అది మరి అది ఎందుకో నాకు ఆ లిరిక్లు నచ్చకపోవడం వల్ల లేకపోతే అది ఏంటో నాకు అది నాకు ఇరిటేషన్ నాకు చాలా అది నచ్చదు అసలు నాకు. నెక్స్ట్ మంచి బీట్ సాంగ్ సార్ ఇది అంటే ఇక్కడ నచ్చింది సార్ నాకు నచ్చకపోవడం అనేది లేదు. మీ అన్ని హిట్ సినిమాలే చూసాను నేను. అలా కాదు సాంగ్స్ కదా సార్, రీసెంట్గా ఒక సినిమా చేశారు సార్ నేనా ఈ 2021లో ఒకటి ఏదో రిలీజ్ అయింది మీది. ఓకే దాని పేరు నాకు గుర్తులేదు సార్. పాట గుర్తుందా? లేదు సార్ పాట గుర్తులేదు. మీరు ఎవరైనా గుడు మంచి సాంగ్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సాంగ్స్ పేరు నచ్చలేదు కాబట్టి పాట గుర్తులేదు కదా, ఎరేజ్ అయిపోయింది మైండ్. 2021లో జరిగిన సినిమా భయ్య కీరవాణి గారిది. మన పాటలే రిలీజ్ అయ్యాయి 2021 కాదు కాంపిటీషన్ కాదు కాదు ఇంకోటి చిన్న సినిమా చేశారు సార్ ఈ మధ్య రిలీజ్ అయ్యి ఈ మధ్య రిలీజ్ అని అంటే గుర్తురావట్లేదు నాకు కూడా.